కొంతమంది ప్రజలలో ఆందోళన భయాందోళన ఉంది. ఎందుకనంటే కార్పొరేట్ శక్తులకే ఈ యొక్క చట్టాలు అనుకూలిస్తాయని, అదేవిధంగా వారు ఆ మార్కెట్ని మిగతా అంటే మార్కెట్ని తన గుప్తాధిపత్యంలో పెట్టుకొని కొరత సృష్టించి రైతులకు సంబంధించిన ధర రాకుండా చేస్తారని కొంతమంది ప్రజలలో ఈ భయాందోళన ఉంది. దీనికి సంబంధించి మీరేమంటారు? ఇది కేవలం వీళ్ళు పుట్టిస్తున్న ఒక ఇఫ్ అండ్ బట్స్, అలా జరిగితే భ్రమ, ఊహాజనితమైన ప్రాబ్లమ్స్. ఈ ఊహాజనితంగా ప్రాక్టికల్గా ఊహాజనితంగా వీళ్ళు పుట్టిస్తున్నారు. ఇలా అవుద్ది, ఇలా అయితే, అలా అయితే. కార్పొరేట్ చట్టాలలో ఇప్పుడు కార్పొరేట్ ఏమైనా కొత్తగా ఇవాళ ఎంటర్ అవుతుందా? రిలయన్స్ ఫ్రెష్ కార్పొరేట్ కాదా? నెస్లే కార్పొరేట్ కాదా? పెప్సీ కార్పొరేట్ కాదా? హిందుస్థాన్ లీవర్ వస్తువులు కార్పొరేట్ కాదా? అలీబాబా చైనా వస్తువు అలీబాబా కార్పొరేట్ కాదా? అలీబాబా పెద్ద కార్పొరేట్ కార్పొరేట్ అంటే ఇది పెద్ద కాదా? వీళ్ళు ఇండియన్ కార్పొరేట్స్ అంటే ఫారిన్ కార్పొరేట్స్ వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేస్తే, ఇక్కడ పెట్టుబడులు పెడితే మీకు సమగా ఉంటుందా? చైనా వాళ్ళు చైనా అలీబాబా అతను ఇక్కడ కోట్ల మీద వేల కోట్లు పెట్టుబడి పెడతా ఉంటే ఈ కమ్యూనిస్టులకు సమగా ఉంటుందా? నెస్లేను కెనడా నెస్లేను బ్రిటన్ పెప్సీ వాళ్ళును వీళ్ళు పెడితే సమగా ఉంటుందా? ఇండియా భారతీయుడైన అదాని అంబానీలు పెడితే మీకు ఇబ్బందా? దీంట్లో ఏంటి, వాళ్ళు పెట్టేదేని పెట్టుబడి వస్తుంది, అదే కదా కోరుకుంటుంది. రైతులకు పెట్టుబడి పెట్టేవాడు లేడు. బ్యాంకులకు వెళ్ళి లోన్ తీసుకుని వాడికి పంటకు సరైన రాకపోతే వాడేమో బ్యాంకోడు నోటీసుల మీద పంపించి ఉందో అమ్మ విలేజ్లో ప్రెస్టేజ్లు ఎక్కువ, పరుగులు ఎక్కువ. బ్యాంకోడు వచ్చి ఇంటి మీద అల్లరి చేశాయంటే నలుగురు ముందు పరుగు పోతుంది. ఊరేసుకున్న సందర్భాలు రైతులు ఊరేసుకుని అవమానం భరించలేదు. ఎన్నో సందర్భాలు మనం చదివాము, చూసాం కదా. కనుక వాళ్ళ పెట్టుబడి వాడు వచ్చి డబ్బులు ఇస్తాడు అంటే రైతుకి పెట్టుబడి దొరికింది. ఏ పంట వేస్తే లాభదాయకమో, ఏ ప్రపంచం దేని డిమాండ్ ఉందో వాడు నీకు గైడెన్స్ ఇస్తాడు. సో అదొక ప్రయోజనం. ప్లస్ నీకు డబ్బు ఇవ్వటం చేయటం వల్ల నీ పంట వాడు గ్యారంటీ, నీ పండే పంట వాడు కొనుక్కుంటాడు గ్యారంటీ. దాంట్లో ఎంఎస్పి రేటు, గవర్నమెంట్ రేటు తక్కువ కాదు, తక్కువ ఉండడానికి లేదు. సో దీంట్లో మళ్ళీ ఈ క్వాలిటీ లేదు, మెరిట్ లేదు, ఇంత లేదు అంటాను లేదు. ఎందుకు, వాడు చెప్పిన పంటే, వాడు చెప్పిన పంటే కనుక దీంట్లో క్వాలిటీ లేదు, ఈ డ్రామాలు చేయడానికి లేదు. ఇవాళ చేస్తున్న డ్రామాలు అదిగా మార్కెట్కి వెళ్ళగానే ఇది క్వాలిటీ లేదంటాడు. రెండు ఉల్లిపాయలు తీసుకో, రెండు వేరే ఉల్లిపాయలు తీసి ఈ మార్కెట్లో థర్డ్ రేట్ ఇది, మూడో రకం అని అంటాడు. లోపల చాలా మంచిగా ఇలా చేసి మోసం చేస్తాడు. ఇప్పుడు అది చేసే పని లేదు, కూడా వాడే చెప్పాడు. నువ్వు చెప్పింది కదా, నేనే వేసాను. కనుక వాడు మా దాంట్లో క్వాలిటీ, అది కూడా అగ్రిమెంట్లో ఉంటుంది. నువ్వు వేసిన, నువ్వు చెప్పిన పంట రైతు వేసేటప్పుడు దాంట్లో క్వాలిటీని గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. అది యాజ్ ఇట్ ఈజ్ తీసుకోవాల్సిందే. నువ్వు వేసిన పంటే, నువ్వు వేసిన విధానంలోనూ, నువ్వు చెప్పిన విధానంలోనే ఇది వేసాడు, పంట వేసాడు, ఎరువులు వేసాడు అని నీ పద్ధతిలో, నీకు కోరుకున్న పద్ధతిలో నువ్వు కాంట్రాక్టర్ కనుక కనుక వాడికి హ్యాపీ కదా. రైతుకి వాడు తీసుకెళ్ళి పెడతాడు మార్కెట్ అబద్ధం. వాడు దానికి కూడా లిమిటేషన్ ఉంది. ఎమర్జెన్సీ ఐఎస్ ఆ రేటు పెరిగేంత వరకే వాడు పెట్టుకోవచ్చు. ఒక రేటు లిమిట్ పెట్టారు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక లిమిట్ ఉంది. ఈ లిమిట్ టచ్ అవుతుందంటే వాడు ఓపెన్గా రిలీజ్ చేయాల్సిందే. వాడు దాచిపెట్ట స్టోరేజ్ చేయడానికి వీల్లేదు. ఒక లైన్ ఉంది, ఒక సిల్వర్ థ్రెడ్ లాగా. ఈ రేటు ఉల్లిపాయలు సపోజ్ మార్కెట్లో ఈ రేటు 4 రూపాయలు అనుకుందాం. 60 రూపాయలు స్టేజ్ వచ్చేదాకా వాడు 60 రూపాయలు ఉందంటే పెట్టుకోవచ్చు వాడు. 60 రూపాయలు అన్ని చోట్ల 60 కదా. అది 100 రూపాయలు స్టేజ్ వెళ్తుందంటే ఇమీడియట్గా దింపేయాల్సిందే. ఆ డిమాండ్ ఎక్కువ అయిందంటే ఆ రూల్ ఉంది, ఒక లైన్ ఉంది, ఒక లైన్ ఆఫ్ లక్ష్మణ రేఖ ఉంది. ఆ లక్ష్మణ రేఖ దాటేంతవరకు, దాటకుండా ఉన్నంతవరకు వాళ్ళు స్టోరేజ్ చేయొచ్చు. ఎన్ని ఉన్నాయి చట్టంలో, అంత ఈజీగా ఏం కాదు. చట్టంలో ఎగ్గొట్టడానికి కూడా లేదు. వాళ్ళ చట్టం ఎగ్గొట్టడానికి కూడా వాళ్ళు కోర్టుకు వెళ్ళొచ్చు, హైకోర్టుకు వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు. 232 సిటిజన్ కాన్స్టిట్యూషన్లో ఇచ్చిన రైట్ ప్రకారం ఏ ఈ సింగిల్ వ్యక్తి, నేను ఒక రైతుగా కూడా, నేను నాకు అన్యాయం జరిగిందని నేను కోర్టుకు వెళ్ళచ్చు. సో కోర్టుకు వెళ్ళచ్చు వాడు ఇవ్వకపోతే. అవన్నీ ఇన్ని చట్టాలు ఇన్ని ప్రతిబద్ధంగా ఇన్ని గట్టిగా ఉన్నాయి. ఇంత మోసం రైతులు సంఘటితంగా కలిసిపోతారు. వాళ్ళు ఎవరు నష్టం, దీనివల్ల నష్టం ఎవరు? దళారులకి. ఈ దళారులు ఎవరు? పంజాబ్ ఆ కౌర్ రిలీజ్ రిజైన్ చేసింది. కౌర్ యొక్క భావమరిది ఈ అమరేందర్ సింగ్, వీళ్ళ రిలేషన్స్కి మొత్తం పంజాబ్లో ఉన్న మార్కెట్ యార్డులన్నీ వీళ్ళ సొంతం. 7,500 కోట్లు ఆదాయం వాళ్ళకి సంవత్సరానికి. అది కోల్పోతున్నారు కనుక గొడవ. మమతా బెనర్జీ
బంగాళదుంప బంగాళదుంపలకి వెస్ట్ బెంగాల్ బంగాళదుంపలకు మంచి క్రేజ్ మార్కెట్, మంచి మార్కెట్. బంగాళదుంపని తనేమో 2 రూపాయలకు కొంటుంది కిలో, 2 రూపాయలు రైతుల దగ్గర నుంచి, వాళ్ళ మండీస్ అన్నీ వాళ్ళ బావమరిది, వాళ్ళ మేనల్డ్ వాళ్ళవి, 2 రూపాయలు కొని కిలో 40 రూపాయలు మార్కెట్లోకిను, 50 రూపాయలు బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వీళ్ళు. ఇది వీళ్ళది. ఈ దళారీలు నష్టపోతారు, ఈ దళారీలు మోసపోతారు. అందుకనే ఏ పార్టీ అయినారు అధికారంలో రాగానే చూడండి, ముందు ఎలక్షన్ ఎమ్మెల్యేలు అయిపోగానే ఏ నామినేటెడ్ పోస్టులు ఏట్లు ఎగబడతారు? ముందు మార్కెట్ యాడ్ చేయాలి. ఎందుకంటే అక్కడ ఆదాయం, అమాయకమైన రైతులు వాళ్ళ మోసగించి వాళ్ళ కష్టార్థి వాళ్ళేమో రక్తం చిందించి చెమట ఉడిచి మట్టి పిసికి బంగారం పండించి వాడు పంట తీసుకొస్తే మీరు హ్యాపీగా కూర్చుని వాళ్ళ అమాయకు మాటలు చెప్పి వాళ్ళ అమాయకులు మోసం చేసి వాళ్ళ కష్టార్జితాన్ని జర్రుల్లాగా వాళ్ళ రక్తాన్ని తాగటం అలవాటైన ఈ దళారు వీళ్ళకి కట్, వీళ్ళ డోర్లు మూసుకుపోయినాయి. వీళ్ళ కమిషన్ ఏజెంట్లు మూసుకుపోయారు. ఈ దళారు లేరు. మార్కెట్ యార్డులు కూడా నోరు మూసుకుని మంచి రేటు ఇస్తేనే రైతు వాడి దగ్గరికి వస్తాడు. మంచి రేటు ఇవ్వకపోతే వాడు ఇంకో చోటుకు పోతాడు. ఆ భయం వాడికి ఉంటుంది. వాడికి భయం ఉన్నప్పుడు వాడు నిజాయితీగా ఉంటాడు, రూపాయి ఎక్కువ ఇవ్వడానికి చూస్తాడు. ఇది రైతులకు దొరికే ఈ చట్టాల వల్ల రాబోయే కాలంలో ఒక దశాబ్ద కాలం ఈ చట్టాలు నడిస్తే రైతు మీస మెరేసి లేదు రైతు బిడ్డని అని కాలు మీద కాలు వేసుకుని, ఇవాళ ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాడు ఎలా కారు మీద కారు వేసుకుని వస్తాడో అలా నా రైతు కూడా మీసం మేలేస్తూనే రైతుని మంచి బట్టలతోటి, మురికి బట్టలు మట్టి బట్టలు కాకుండా వాడు మంచి బట్టలు వేసుకుని కారులో దిగే నా రైతు ఆ దర్జాగా ఘనంగా గౌరవంగా నిలబడే రోజు వస్తుంది. అది వీళ్ళకి ఇష్టం లేదు. ఈ రైతులు వీళ్ళ దగ్గర చేతులు కట్టుకుని నిలబడాలి. ఈ రైతులు వీళ్ళ దగ్గర దేహీయన ఉండాలి. అది కాంగ్రెస్లకి కమ్యూనిస్టులకి ఈ దౌర్భాగ్య రాజకీయ పార్టీలకి నాడు దోచుకు తిన్నారు రైతుల్ని. అందుకని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అంతేకాని ఇది రైతులకు అన్యాయమయ్యేది కాదు.